హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్. సో స్టూడెంట్స్, జనవరి 31, 2023కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో దానికంటే ముందు మనము ప్రీవియస్ అడిగిన క్వశ్చన్కి మనం ఈరోజు ఆన్సర్ చూద్దామండి. చూడండి, ప్రీవియస్ క్వశ్చన్ సార్క్ సంబంధించండి. సార్క్ అంటే SAARC అండి, ఓకేనా? సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్ అండి. సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్ సంబంధించి ఇక్కడ సరికాని అంశాన్ని గుర్తించమని అంటున్నాము. సరికాని అంశాన్ని గుర్తించాలి. చూడండి, సార్క్ ఏర్పాటైన సంవత్సరం 1985 డిసెంబర్ 8. ఎస్, కరెక్ట్ అండి ఇది. నెక్స్ట్, సార్క్ ప్రధాన కార్యాలయం కాఠ్మండు అండి. కాఠ్మండు ఎక్కడుంటుంది? నేపాల్ దేశ రాజధాని అండి, ఓకేనా? నేపాల్ దేశ రాజధాని కాఠ్మండు అండి. నెక్స్ట్, సార్క్ ఏర్పాటు ప్రధాన కారకులు, సార్క్ కూటమి ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారకుడు జియా-ఉర్-రెహమాన్ అండి. జియా-ఉర్-రెహమాన్ ఎవరట అంటే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని అండి, ఓకేనా? బంగ్లాదేశ్ మాజీ ప్రధాని అండి. మాజీ ప్రధానిగా పనిచేశారు. మాజీ ప్రధానిగా పనిచేశారు. ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్, ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్, సార్క్ సభ్య దేశాలు చూడండి, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, భూటాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, ఇండియా, పాకిస్తాన్. చూడండి, ఈ 8 దేశాలు అంటే సార్క్ సభ్య దేశాలు ఎన్ని అంటే 8 అండి, ఓకేనా? మరి సార్క్ అంటే చూడండి, అబ్రివేషన్లోనే సగం మీనింగ్ మనం అర్థమైపోతుంది. సౌత్ ఏషియన్ అసోసియేషనల్ రీజనల్ కోఆపరేషన్. సౌత్ ఏషియన్ అసోసియేషనల్ రీజనల్ కోఆపరేషన్ అండి అంటే దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార కూటమి అండి. దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార కూటమి అంటే దక్షిణ ఆసియా దేశానికి సంబంధించిన ఈ 8 దేశాలు మ్యూచువల్ కోఆపరేషన్ కోసం ఒక కూటమిని ఏర్పాటు చేయడం జరిగిందండి. సో చూడండి, నెక్స్ట్, సో అంటే సార్క్ సభ్య దేశాలు 8 అండి. సో సార్క్ మొదటి సమావేశం జరిగింది, ఫస్ట్ సమావేశం 1998 అంటే ఎప్పుడైతే ఏర్పాటు చేశారో అదే సంవత్సరంలో సమావేశం జరిగింది. ఎక్కడ జరిగింది అంటే కాఠ్మండు. కాఠ్మండు అనగానే ఏమన్నాం మనము? నేపాల్ దేశ రాజధానిగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అంటే సెకండ్ ఆప్షన్ కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్, భారతదేశంలో 1986లో 2వ సమావేశం చూడండి, అంటే ఫస్ట్ సమావేశం ఎక్కడ జరిగింది అంటున్నాము? కాఠ్మండ్లో. మరి 2వ సమావేశం 1986లో, 2వ సమావేశం బెంగళూరులో. అదేవిధంగా 8వ సమావేశం అంటే భారతదేశంలో 2వ సమావేశం జరిగింది. అదేవిధంగా 8వ సమావేశం కూడా భారతదేశంలో జరిగింది. ఇది 1995లో న్యూఢిల్లీలో జరిగింది అండి. నెక్స్ట్, అదేవిధంగా 14వ సమావేశం అంటే 2వ సమావేశం, 8వ సమావేశం, 14వ సమావేశం, ఈ 3 సమావేశాలు భారతదేశంలో జరిగింది. 2వ సమావేశం బెంగళూరులో జరిగింది, 1995లో జరిగిన 8వ సమావేశం. అదేవిధంగా 2007లో జరిగిన 14వ సమావేశం. ఈ సమావేశాలు న్యూఢిల్లీలో జరిగినాయండి. అంటే ఇవన్నీ 3 కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్, సాఫ్టా, ఓకేనా? ఇంకా అంటే సార్క్ దేశాలకు సంబంధించి సాఫ్టా అంటే అగ్రిమెంట్ అండి, ఓకేనా? సాఫ్టా ఇంకా సార్క్ దేశాలకు సంబంధించి సార్క్ కంట్రీస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అండి అంటే ట్రేడ్ అంటే వాణిజ్యానికి సంబంధించిన ఒప్పందం అండి. సార్క్ దేశాల వాణిజ్య ఒప్పందం అనేది సాఫ్టా అంటామండి. ఈ సాఫ్టా చూడండి, సాఫ్టా ఎప్పుడు చేసుకోవడం జరిగింది అంటే 2006లో చేసుకోవడం జరిగింది. సార్క్ దేశంతో భారత్ చేసే సంయుక్త విన్యాసం. ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ ఎక్కడ కూడా దీని గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ ఉండదు. అంటే ఈ సార్క్ దేశాలు అంటే భారతదేశం కాకుండా మిగతా 7 దేశాలు అంటే భారతదేశంతో కలిపి మొత్తం 8 దేశాలు ఇక్కడ సంయుక్త విన్యాసాలు అంటే జాయింట్ ఎక్సర్సైజెస్. జాయింట్ ఎక్సర్సైజ్ ఏంటంటే అంటే సంవేద. ఇది చాలా ఇంపార్టెంట్. సార్క్ దేశాలతో భారతదేశం చేసే ఉమ్మడి విన్యాసము, ఉన్నటి సైనిక విన్యాసము పేరు ఏంటంటే సంవేద అండి, ఓకేనా? జాయింట్ ఎక్సర్సైజ్ పేరు సంవేద. నెక్స్ట్, 2022లో సార్క్ 20వ సదస్సు ఇస్లామాబాద్లో జరిగింది అంటే జరగలేదు. వాస్తవానికి జరగాల్సింది ఇస్లామాబాద్ అంటే పాకిస్తాన్లో జరగాల్సింది, కానీ భారతదేశం ఈ సమావేశానికి హాజరు కావడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ప్రధానంగా ఒక దేశము సార్క్ సభ్య దేశంగా ఉన్న దేశము సార్క్ సమావేశాలకు హాజరు కావడం లేదు కాబట్టి ఈ సమావేశం జరగలేదు. కాబట్టి ఈ సమావేశం జరగలేదు కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సరు ఆప్షన్ 4గా చెప్పొచ్చండి. ఈ క్వశ్చన్కి ఆన్సరు, ఓకేనా? ఆన్సర్ అనేది ఆప్షన్ 4 అండి, ఓకేనా? ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సింధు జలాల వివాదానికి సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి, ఓకేనా? చూడండి, సింధు నది జలాలు. సో ఇండియా పాకిస్తాన్ మధ్య సింధు నది జలాలకు సంబంధించిన వివాదం అనేది రావడం జరిగిందండి, ఓకేనా? సో సింధు నది జలాల అయితే దాన్ని ఇండస్ వాటర్ ట్రీటీగా చెప్పడం జరుగుతుంది. సో ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి ఇండియా పాకిస్తాన్కి
ఒక నోటీసును జారీ చేయడం జరిగింది. ఈ ట్రీటీ ఏదైతే ఉందో మరొకసారి దీన్ని చర్చించి కొత్తగా మరొక ఈ ట్రీటీ అనేది చేసుకోవడం కోసం, అంటే ఒప్పందం చేసుకోవడం కోసం ఇండియా నోటీసులు పంపించడం జరిగిందండి. దానికి సంబంధించి ఇక్కడ చూడండి, సింధు జలాల వివాదానికి సంబంధించి సరైన అంశం అంటున్నాము. చూడండి, ఇండియా పాకిస్తాన్ల మధ్య సెప్టెంబర్ 19 లాహోర్లో, చూడండి లాహోర్లో ఈ ఒప్పందం జరిగిందండి. ఓకేనా? సో ఈ ఒప్పందం ప్రకారం సింధు జలాల్లో భారతదేశం 20% కంటే ఎక్కువ నీరు వినియోగించుకోరాదు. ఎస్, ఇది కరెక్ట్ అండి. ఇది టీఎస్పిఎస్సికి సంబంధించి టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ఎగ్జాము ప్రిలిమ్స్లో అడగడం జరిగిందండి. ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ రావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, అంటే క్వశ్చన్ ఏమడిగిండు అంటే టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే సింధు నది జలాల్లో ఎంత శాతం నీటిని భారత్ ఉపయోగించుకోవచ్చు అని క్వశ్చన్ అడగడం జరిగింది. 20% భారతదేశము, అదేవిధంగా 80% పాకిస్తాన్ ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇండియా పాకిస్తాన్ మధ్య వివాదాస్పద జల విద్యుత్ ప్రాజెక్ట్స్ అండి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బాగ్లిహార్ ప్రాజెక్ట్ అండి. ఇండియా పాకిస్తాన్ మధ్య వివాదాస్పద జల విద్యుత్ ప్రాజెక్ట్స్ అండి. అంటే ఇక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అండి. హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఒకటి బాగ్లిహార్ అంటున్నాము. దీని కెపాసిటీ, ఓకేనా, దీని కెపాసిటీ 900 మెగావాట్లు అండి. నెక్స్ట్, ఇది ఏ నది పైన ఉంది అంటే చీనాబ్ నది పైన ఉంది. నెక్స్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కిషన్ గంగా ప్రాజెక్ట్ అండి. ఇది దీని కెపాసిటీ 330 మెగావాట్స్ అండి. ఇది జీలం నది పైన. చూడండి, ప్రాజెక్టు ఇంపార్టెంటే, ఏ నది పైన ఉంది ఇంపార్టెంటే, దాని సామర్థ్యం కూడా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ఈ వివాదం అనేది న్యూస్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసి ఆల్రెడీ ఇక్కడ రావడం జరిగింది కదా, కాబట్టి ఈసారి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ రాటిల్ ప్రాజెక్ట్ అండి. ఓకేనా? సో రాటిల్ అండి. ఓకేనా? రాటిల్ కనుక తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ రాటిల్ అనేది 850 మెగావాట్స్ అండి. ఇది చీనాబ్ నది పైన ఉండడం జరిగింది. నెక్స్ట్ చూడండి, సో ఇక్కడ చూడండి, ఇండియా జనవరి 25, 2023 నాడు సింధు జలాల కమిషన్కు పాకిస్తాన్ ప్రభుత్వానికి లేఖను రాసింది. దీని ప్రకారం సింధు జలాల్లో మార్పులు చేయాలని భారత్ కోరుకుంటుంది. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. ఓకేనా? ఇది కూడా కరెక్ట్ మనకు. ఎస్, ఒక నిమిషం చూడండి, ఇది కూడా కరెక్ట్ అండి. అంటే మనకు 3 ఆప్షన్స్ కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్ చూద్దాం, ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వం ద్వారా 2015లో రేమండ్ లఫాయత్, చూడండి రేమండ్ లఫాయత్ ఈయనే స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించిన వ్యక్తి అండి. స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించిన వ్యక్తి. చూడండి, వరల్డ్ బ్యాంక్ అనేది మధ్యవర్తి అంటే మీడియేటర్గా పనిచేయడం జరిగింది. 2015లో కాదండి, రేమండ్ లఫాయతే కమిషన్ అనేది. ఇది 2015లో కాదు, 2005లో ఏర్పాటు చేయడం జరిగిందండి. అంటే ఫస్ట్ 3 ఆప్షన్స్ కరెక్ట్, 4th ఆప్షన్ అనేది తప్పు. కాబట్టి మనకు ఆప్షన్ 2 మన ఆన్సర్ అండి. ఓకేనా? ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్గా చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో జాన్ పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలు ఎక్కడ జరుగుతాయండి? ఓకేనా? సో అంటే ఎక్కడ అంటే డైరెక్ట్గా ఆన్సర్ చూద్దామండి, సూర్యాపేట అండి. ఓకేనా? తెలంగాణ కల్చర్లో భాగంగా ఈ పాయింట్ మనం తీసుకోవచ్చండి. జాన్ పహాడ్ దర్గా అనేది ఎక్కడ ఉంది అంటే సూర్యాపేట అండి. ఒకప్పుడు నల్గొండ డిస్టిక్, ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త జిల్లాల ప్రకారం సూర్యాపేట డిస్టిక్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఎండిసి ప్రచారకర్తగా ఎవరు నియమించబడ్డారు? ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అండి. నేషనల్ మినరల్ అంటే ఖనిజాల అభివృద్ధి సంస్థ అండి. జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ ఎన్ఎండిసికి ప్రచారకర్తగా అంటే అంబాసిడర్ అండి. ఎవరు నియమించబడ్డారు అంటే చూద్దామండి, నికస్ జరీన్ అండి. ఓకేనా? నికస్ జరీన్ ఎన్ఎండిసికి ప్రచారకర్తగా నియమించబడిందండి. నికస్ జరీన్ అనగానే మనకు 2022లో 52 కేజీల విభాగంలో ఈమె వరల్డ్ ఛాంపియన్గా నిలవడం జరిగిందండి. ఓకేనా? ఇది టర్కీలో జరిగిందండి ఈ ఛాంపియన్షిప్. అదేవిధంగా కామన్వెల్త్ గేమ్స్ 2022లో కామన్వెల్త్ గేమ్స్ బర్మింగ్హామ్ అనేది బ్రిటన్లో ఉంటుందండి. ఈ బర్మింగ్హామ్లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో 52 కేజీల కేటగిరీలో భారతదేశానికి స్వర్ణం సాధించడం జరిగింది. అంటే గోల్డ్ విజయం సాధించడం జరిగింది. సో ఇది ఈమె గురించి సంబంధించి. అమితాబ్ బచ్చన్ అంటే చాలా కంపెనీలకి, చాలా సంస్థలకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. కాకపోతే మనకు మెయిన్గా జిఎస్టీ బ్రాండ్ అంబాసిడర్ అని అడిగే అవకాశం ఉంటుంది. జిఎస్టీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉంది అమితాబ్ బచ్చన్గా చెప్పొచ్చు. జిఎస్టీ డే అనేది జూలై 1 అండి. జిఎస్టీ యాక్ట్ అనేది 2016, జిఎస్టీ అమల్లోకి వచ్చింది 2017. జిఎస్టీ డే జూలై 1, 2017. కాబట్టి 2017లో
లో జిఎస్టీ అమల్లోకి రావడం జరిగింది జూలై 1, అందుకే జూలై 1 జిఎస్టీ డేగా జరుపుకుంటాం. జిఎస్టీ యాక్ట్ అనేది, జిఎస్టీ చట్టం అనేది 2016 రావడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ రిషబ్ పంత్ తీసుకుంటే ఉత్తరాఖండ్ స్టేట్ అయినది, ఉత్తరాఖండ్ స్టేట్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారండి. రీసెంట్గా ఆయనకు కారు యాక్సిడెంట్ కూడా కావడం జరిగింది. షారూఖ్ ఖాన్ అంటే చాలా ఉంటాయండి. సో ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ ఆన్సర్ మాత్రం నికస్ జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచిన సీజియం 137, చూడండి సీజియం 137 అనే రేడియో ధార్మిక పదార్థం గల క్యాప్సూల్స్ ఏ దేశానికి చెందినవి? ఏ దేశానికి చెందినవి అంటే ఆస్ట్రేలియా దేశానికి చెందినవి. ఓకేనా? ఆస్ట్రేలియా దేశానికి చెందిన సీజియం 137 అనే ఒక చిన్న కాయిన్ రూపంలో ఉంటుందండి. ఒక రేడియో ధార్మికమైన పదార్థం, అత్యంత ప్రమాదకరమైన పదార్థం అండి. అది వార్తల్లో ఉండడం జరిగిందండి. సో దీని కనుక ఎవరైనా వాడినట్లయితే, దీని కనుక ఎవరైనా టచ్ చేసినా కానీ రేడియో ధార్మిక పదార్థాలు వెలువడి మనిషి ఆరోగ్యానికి హానికరంగా ఉండే అవకాశం ఉందండి. వాతావరణం కాలుష్యమయ్యే అవకాశం ఉంటుందండి. హానికరమైన పదార్థము రేడియో ధార్మిక పదార్థం కాబట్టి దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ వైడ్ ఇది న్యూస్లో ఉంది కాబట్టి అడిగే అవకాశం ఉంది. ఏ దేశానికి సంబంధించిన అంటే ఇది సీజియం అనేది ఇక్కడ ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన రేడియో ధార్మిక పదార్థం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. సరికాని అంశాన్ని గుర్తించండి, చూడండి. ది అమెరికన్ ఇండియా ఫెడరేషన్ AIF భారతదేశంలో మొదటి స్టెమ్ ఇన్నోవేషన్ మరియు లర్నింగ్ సెంటర్ని చెన్నైలో, అంటే చెన్నై అంటే తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించిందండి. ఓకేనా? చెన్నైలో అంటే తమిళనాడు ప్రభుత్వం అండి. స్టెమ్ అంటే అబ్రివేషన్ చూడండి, సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ అండి. ఓకేనా? సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ అండి, స్టెమ్ అబ్రివేషన్. ఎస్, ఈ రెండు కూడా కరెక్ట్ అండి. ఓకే, తమిళనాడు ప్రభుత్వం వానావిల్ మందారం, చూడండి వానావిల్ డైరెక్ట్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుందని, వానావిల్ మందారం అనే పథకం ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అని అడిగే అవకాశం ఉంటుందండి. అది తమిళనాడు ప్రభుత్వము. చూడండి 2023, ఓకేనా, ఈ స్కీమ్ వచ్చింది. 6 నుంచి 8 పాఠశాలల విద్యార్థులలో సైంటిఫిక్ అవేర్నెస్ కల్పించడం దీని ఉద్దేశం. ఎస్, ఇది కరెక్ట్ అండి. అంటే తమిళనాడు ప్రభుత్వం అనేది వానావిల్ మందారం అనే స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. 6 నుంచి 8 గల విద్యార్థులు ఎవరైతే ఉంటారో సైంటిఫిక్ అవేర్నెస్ అంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో అవగాహన కల్పించడం కోసం తీసుకొచ్చిన స్కీమ్ అనేది వానావిల్ మందారం అనే స్కీమ్ని తీసుకొని రావడం జరిగిందండి. ఓకేనా? సో దీని ద్వారా స్టెమ్ చూడండి, స్టెమ్ అంటే స్టెమ్ ఇన్నోవేషన్ అనే విధంగా లర్నింగ్ సెంటర్ని చెన్నైలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూడండి, పాఠశాల విద్యార్థుల్లో సైన్స్ మరియు గణితంలో అవగాహన కోసం 1000 మొబైల్ ల్యాబొరేటరీస్ బైక్స్ని ఎంకే స్టాలిన్ జెండా ఊపి ప్రారంభించారు. ఎంకే స్టాలిన్ ఎవరట అంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు స్టేట్ ఆయన ప్రారంభించారు. ఎస్, ఇది కరెక్టే అండి. కాకపోతే ఇక్కడ 1000 కాకుండా 100 అండి. ఓకేనా? 100 ఓన్లీ 100 మాత్రమే ల్యాబొరేటరీస్ బైక్ అండి. ఓకేనా? బైక్స్ని ప్రారంభించిన జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. 1000 కాకుండా ఓన్లీ 100 అని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ క్వశ్చన్కి ఆన్సరు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం తీసుకున్నట్లయితే చూడండి, ఆప్షన్ 4 మన ఆన్సర్గా చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, మీడియా రంగంలో లింగ వివక్షను పోగొట్టేందుకు ఐఐఏ అంటే ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ అండ్ యూనిసెఫ్, ఓకేనా, యూనిసెఫ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, యూనిసెఫ్ సహకారం పొంది ఫిబ్రవరి 3 ఎక్కడ జరగనుంది? ఓకేనా? అంటే ఒక సమావేశం ఎక్కడ జరగనుంది అనేది మన క్వశ్చన్ అండి. మరి ఎక్కడ జరగనుంది అంటే ఇది హైదరాబాద్లోనే జరుగుతుందండి. ఓకేనా? హైదరాబాద్లో జరుగుతుంది. ఇది ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ సంబంధించండి. ఓకేనా? సో ఒక్కసారి చూసుకున్నట్లయితే మరి ఇది మీడియా రంగంలో లింగ వివక్ష అనేది చాలా ఉంది కాబట్టి ఆ లింగ వివక్షను పోగొట్టడం కోసము ఈ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందండి. ఓకేనా? ఈ సమావేశాన్ని నిర్వహిస్తుంది అదే చూడండి, ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ అండి. ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్, అదేవిధంగా యూనిసెఫ్ అండి. ఓకేనా? యూనిసెఫ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే ఇది న్యూయార్క్లో ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, NTCA అంటే నేషనల్ టైగర్స్ కన్జర్వేషన్ అథారిటీ NTCA నివేదిక 2012-2022 అంటే 10 ఇయర్స్ అండి, అంటే 10 ఏళ్ల కాలంలో
2022లో 117 పెద్ద పులులు మరణిస్తే, అంటే టైగర్స్ అండి మరణిస్తే, వాటిలో ఏ రాష్ట్రంలో అత్యధికంగా పులుల మరణాలు నమోదయ్యాయి? చూడండి, ఎన్టీసీఏని ఏర్పాటు చేసింది 2005లో అండి. దీనికి చైర్మన్గా పనిచేసేది ప్రధానమంత్రి చైర్మన్గా పనిచేస్తారండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్, అదేవిధంగా అంటే పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతుందండి. ఓకేనా? చూడండి, భారతదేశంలో అత్యధికంగా టైగర్స్ ఉన్న రాష్ట్రము మధ్యప్రదేశ్ అండి. దాన్ని టైగర్ స్టేట్ అని కూడా పిలుస్తారు. అదేవిధంగా రెండవ రాష్ట్రం కర్ణాటక అండి. సో ఎక్కువ టైగర్స్ ఉన్న ఈ మధ్యప్రదేశ్లోనే ఎక్కువ టైగర్స్ మరణాలు సంభవిస్తున్నాయండి, ఇది గుర్తుపెట్టుకోండి. నెంబర్ అడగకపోయినా సరే ఖచ్చితంగా స్టేట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో సెకండ్ ప్లేస్లో, ఇది ఫస్ట్ ప్లేస్ అండి, మరి సెకండ్ ప్లేస్లో ఏదింది అంటే మహారాష్ట్ర అండి. థర్డ్ ప్లేస్లో కర్ణాటక, ఫస్ట్ సెకండ్ మాత్రమే చాలండి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. సో టైగర్ సెన్సెస్లో టైగర్ సంఖ్య అనేది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఎన్టీసీఏ వాళ్ళు కౌంట్ చేయడం జరుగుతుందండి. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి టైగర్ సెన్సెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. హైయెస్ట్ టైగర్స్ ఉన్నది ఇక్కడ మధ్యప్రదేశ్ స్టేట్ అండి. టైగర్ స్టేట్ అని పిలుస్తారు, మధ్యప్రదేశ్ స్టేట్ని టైగర్ స్టేట్స్ అంటారు. సెకండ్ ప్లేస్లో కర్ణాటక ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, చూడండి, ఏ రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, నాకో అంటే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ హాకీ ఇండియా అండి. ఓకేనా? హాకీ ఇండియా సమన్వయంతో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఏ రాష్ట్రము అంటే ఒడిశా స్టేట్ అండి. ఓకేనా? ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగిందండి. అయితే ఒడిశా ప్రభుత్వము స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, అదేవిధంగా నాకోతో కలిపి ఇక్కడ అదేవిధంగా హాకీ ఇండియా, మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, హాకీ ఇండియాకి సంబంధించి ఒడిశా గవర్నమెంట్ స్పాన్సర్గా ఉందండి. ఒడిశా ప్రభుత్వము హాకీ ఇండియాకి స్పాన్సర్గా ఉందండి. ఓకేనా? సో ఈ హెచ్ఐవి ఎయిడ్స్ పైన అవగాహన కార్యక్రమాన్ని హాకీ ఇండియా ఆధ్వర్యంలో, నాయకో ఆధ్వర్యంలో, అదేవిధంగా ఒడిశా స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో లేదా సొసైటీ ఆధ్వర్యంలో ఇక్కడికి సంబంధించి ఇక్కడ అవగాహన కార్యక్రమాన్ని చేయడం జరిగిందండి. ఓకేనా? ఏ రాష్ట్రము అంటే ఒడిశా రాష్ట్రము. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ట్రాసీ సీమన్, చూడండి పేరు ఇంపార్టెంట్, ట్రాసీ సీమన్ ఆధ్వర్యంలో ఏ శిఖరంపై ప్రయోగాల అనంతరం పల్లాస్ జాతి పిల్లులు చాలా ఇంపార్టెంట్, మేబీ అడగొచ్చండి, పల్లాస్ జాతి పిల్లులు నివసిస్తున్నాయని గుర్తించారు. చూడండి, ట్రాసీ సీమన్ ఆధ్వర్యంలో ప్రయోగాలు చేసిన తర్వాత చూడండి, పల్లాస్ జాతి పిల్లులు అనేది ఎక్కడ నివసిస్తున్నాయంటే ఎవరెస్ట్ శిఖరం పైన అండి. ఓకేనా? ఎవరెస్ట్ శిఖరం పైన. చూడండి, ట్రాస్ సీమన్ ఆధ్వర్యంలో ఎవరెస్ట్ శిఖరం పైన ప్రయోగాల అనంతరం పల్లాస్ జాతి పిల్లులు నివసిస్తాయని సైంటిస్టులు గుర్తించడం జరిగింది. ఏ శిఖరము అంటే ఎవరెస్ట్, ఎవరి ఆధ్వర్యంలో ట్రాస్ సీమన్, అదేవిధంగా ఏ జాతి పిల్లులు అంటే పల్లాస్ జాతి పిల్లులు అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ వీధి బాలల దినోత్సవం ఎప్పుడు? ఓకేనా? ఇంటర్నేషనల్ స్ట్రీట్ చిల్డ్రన్స్ డే ఎప్పుడు అంటే జనవరి 31 అండి. ఇంటర్నేషనల్ స్ట్రీట్ చిల్డ్రన్స్ డే ఎప్పుడట అంటే జనవరి 31 అండి. ఇది దీనికి సంబంధించండి. మిగతా ఆప్షన్స్ కూడా చూద్దామండి. ఇక్కడ చూడండి, ఇది ఏంటట అంటే నేషనల్, ఓకేనా, నేషనల్ అంటే జాతీయ, నేషనల్ చిల్డ్రన్స్ డే అండి. ఓకేనా? జాతీయ బాలల దినోత్సవం, చిల్డ్రన్స్ డే అండి. జాతీయ బాలల దినోత్సవం ఎప్పుడంటే నవంబర్ 14. ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంటుందండి, నవంబర్ 14 డయాబెటిస్ డే. ఓకేనా? డయాబెటిస్ డే అండి. ఓకేనా? డయాబెటిస్ అవేర్నెస్ డే. నెక్స్ట్ మార్చ్ 8 ఏంటట అంటే చూడండి, వరల్డ్ ఉమెన్స్ డే అండి. సింపుల్గా మహిళా దినోత్సవం అండి. ఉమెన్స్ డే అండి. ఓకేనా? ఉమెన్స్ డేని మార్చ్ 8 జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ జనవరి 24 అంటే నేషనల్ గర్ల్ చైల్డ్ డేగా మనము జరుపుకుంటామండి. నేషనల్ గర్ల్ చైల్డ్ డే అంటే ఇది ఎందుకు జరుపుకుంటాము అంటే 1966లో భారతదేశానికి మొదటిసారిగా ఒక మహిళా ప్రధానమంత్రిగా పనిచేయడం ప్రారంభించడం జరిగింది. ఇందిరాగాంధీ మొదటిసారిగా 1966 జనవరి 24వ తేదీన ప్రధానమంత్రిగా ఆమె ఎన్నిక కావడం జరిగింది. కాబట్టి ఆ రోజుని మనము
జాతీయ బాలికల దినోత్సవం అంటే నేషనల్ గర్ల్ చైల్డ్ డేగా జరుపుకోవడం జరుగుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల కాల్పుల్లో భాగంగా మరణించిన ఆరోగ్య శాఖ మంత్రి నవకిషోర్ దాస్, చూడండి ఇక్కడ నవకిషోర్ దాస్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఏ రాష్ట్రం అంటే ఒడిశా అండి. పెద్దగా ఇంపార్టెంట్ ఏం లేదు కాదు, జస్ట్ అవేర్నెస్ కోసం ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన ఆరోగ్య శాఖ మంత్రి నవకిషోర్ దాస్ అక్కడ ఒడిశాలో పనిచేసిన ఏఎస్ఐ, ఒక అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏఎస్ఐ కాల్పులు జరపడం జరిగింది. ఆ కాల్పుల వల్ల ఆయన మరణించడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సంవత్సరం నాటికి భారతదేశం 50% ఈవేస్ట్, అంటే ఈవేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ అండి, అదేవిధంగా ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించుకుంటుందని, అంటే 50% అండి టోటల్గా 50% తగ్గించుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. చూడండి, ఈ వేస్టేజ్ అంటే ఎలక్ట్రానిక్ వేస్టేజ్ అండి, అంటే మనం వాడి పరేసే మొబైల్ ఫోన్లు కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవైనా కావచ్చు, ఈ వేస్టేజ్ అంటారండి. ఓకేనా? ఈ వేస్టేజ్ అనేది చాలా పేరుకొని పోతుంది, కొన్ని మిలియన్ టన్నుల కొద్దీ పేరుపోతున్నాయి. కాబట్టి ఈ ఏ వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని 50%, అదేవిధంగా ప్లాస్టిక్ వ్యర్థాలని కూడా 50% కనీసంగా తగ్గించుకుంటామని నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగింది. మరి ఏ సంవత్సరం లోపల తగ్గించుకుంటామని ప్రకటించడం జరిగింది అంటే 2030 అండి. ఓకేనా? 2030 నాటికి 50% ఈ వేస్టేజ్ని, ప్లాస్టిక్ వ్యర్థాలని భారతదేశం తగ్గించుకుంటుందని నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగిందండి. ఓకేనా? నెక్స్ట్ మిగతా ఆప్షన్ చేసుకుంటే 2025 ఏంటంటే టీబీ ముక్త భారత్ స్కీమ్ అండి. టీబీ ముక్త భారత్ అంటే భారతదేశంలో టీబీ అనే వ్యాధి ఏదైతే ఉందో దాన్ని 2025 నాటికి భారతదేశంలో పూర్తిగా దీన్ని నిర్మూలించాలని టీబీ ముక్త భారత్ స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. అంటే 2025 నాటికి భారతదేశంలో టీబీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించని ఉన్నారు. నెక్స్ట్ 2070 ఏంటంటే భారత్ నెట్ జీరోని సాధిస్తామని, అంటే జీరో ఎమిషన్స్ అండి. నెట్ జీరో అంటే ఎంతైతే మనము ఉద్గారాలు ఉత్పత్తి చేస్తామో అంతే దాన్ని అంటే స్టెబిలైజ్ చేయడం అండి, నెట్ జీరో అంటామండి. సో నెట్ జీరో ఇండియా 2017 లోపు సాధిస్తుందని భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ 2024 ఏంటంటే చూడండి, హర్ ఘర్ జల్ అనే స్కీమ్ రావడం జరిగిందండి. మనకు హర్ ఘర్ జల్ అనే స్కీము 2019 ప్రారంభం కావడం జరిగిందండి. మరి హర్ ఘర్ జల్ అనే స్కీమ్ ఎందుకు తీసుకొని రావడం జరిగిందంటే ప్రతి ఇంటికి శుద్ధి చేసిన త్రాగునీరు, మంచి నీరు అందించడానికి 2019 హర్ ఘర్ జల్ అనే స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది. సో ఈ స్కీమ్లో భాగంగా భారతదేశంలోని ప్రతి గ్రామానికి, ప్రతి గృహానికి, అంటే ప్రతి ఇంటికి కూడా 2024 సంవత్సరంలోపు ప్రతి ఒక్కరికి సురక్షితమైన మంచి త్రాగునీరుని కొళాయిల ద్వారా, అంటే ట్యాప్ ద్వారా అందించడం కోసము టార్గెట్ ఇయర్ అనేది 2024 పెట్టుకోవడం జరిగిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ది ఇండియా వే స్ట్రాటజీస్ యాన్ అన్సర్టైన్ వరల్డ్, అంటే దాన్ని ఇదేమో ఇంగ్లీష్లో అండి, ఇది ఇంగ్లీష్లో అదే పుస్తకాన్ని భారత్ మార్గాన్ని మరాఠీ అనే పుస్తక రచయిత ఎవరు అంటే చూడండి, ఎస్ జయశంకర్ అండి, అంటే సుబ్రహ్మణ్యం జయశంకర్. అంటే ఈ సుబ్రహ్మణ్యం జయశంకర్ రాసిన పుస్తకం ది ఇండియా వే స్ట్రాటజీస్ అండ్ అన్సర్టైన్ వరల్డ్, దాన్నే మరాఠీలో భారత్ మార్గగా అనువాదించడం జరిగింది. ఈ పుస్తక రచయిత మన ఎక్స్టర్నల్ అఫైర్స్ అండి, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ రాయడం జరిగింది. దీన్ని పూణేలో ఆవిష్కరించడం జరిగింది. పూణే అనగానే మనకు మహారాష్ట్ర స్టేట్ అని అందరికీ తెలిసిందే. ఓకేనా? నెక్స్ట్ సుష్మా స్వరాజ్ అంటే ఈమె ఆల్రెడీ మరణించడం జరిగిందండి గతంలోనే. ఈమె గతంలోనే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేయడం జరిగింది. ఓకేనా? సో ఎన్ఆర్ఐ భవన్ని సుష్మా స్వరాజ్ భవన్ అంటామండి. ఓకేనా? ప్రవాస భారతీయ దివాస్ సందర్భంగా మనము ప్రతి సంవత్సరం ఏదైతే సమావేశాలు నిర్వహించుకుంటామో దాంట్లో భాగంగా ఎన్ఆర్ఐ భవన్ అండి, అంటే ప్రవాస భారతీయ భవన్ ఏదైతే ఉంటుందో, దాని పేరు సుష్మా స్వరాజ్ భవన్గా పిలుస్తారండి. సుష్మా స్వరాజ్ భవన్ ఇది ఢిల్లీలో ఉంటుందండి. ఓకేనా? పేరుగా మార్చడం జరిగిందండి. నెక్స్ట్ నరేంద్ర మోడీ అనగానే మనకు గుర్తు రావాల్సిన జ్యోతి పుంజ్ అనే పుస్తకం అండి. జ్యోతి పుంజ్ అంటే ఆయన రాసిన పుస్తకాలు జ్యోతి పుంజ్ అదేవిధంగా ఎగ్జామ్ వారియర్స్
ఎగ్జామ్ వారియర్స్ అనే పుస్తకాన్ని కూడా రాయడం జరిగిందండి. ఎంకే స్టాలిన్ రాసిన పుస్తకం ఒంగలన్ ఉర్వన్ అండి, ఒంగలన్ ఉర్వన్ అనే పుస్తకాన్ని రాసింది ఎంకే స్టాలిన్ అంటే మీలో ఒకరిని అనే పుస్తకం అండి. ఇది 2022 రాయడం జరిగిందండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నిరుద్యోగ భృతిని ఇవ్వనున్నారని ప్రకటించారు? అంటే వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఇండియాలో ఆర్థిక సంవత్సరం అండి. ఎప్పటి నుంచి అంటే ఇండియాలో ఆర్థిక సంవత్సరము April 1st నుంచి మొదలైతే March 31st రోజు ముగుస్తుందండి. ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ అండి. ఓకేనా, ఫైనాన్షియల్ ఇయర్ ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ April 1st నుంచి April 31st. అంటే 2023 ఏప్రిల్ నెల నుంచి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగ భృతిని ఇవ్వనున్నారని ప్రకటించారు అంటే ఛత్తీస్గఢ్ అండి. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ తన ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానంలో భాగంగా నిరుద్యోగ భృతిని ఇవ్వనున్నట్లు ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించండి, ఓకేనా, ఏ రాష్ట్ర ప్రభుత్వము ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడిగే అవకాశం ఉంటుంది? ఛత్తీస్గఢ్ భూపేర్ బఘేల్ అండి. ఓకేనా, సో వరల్డ్ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇయర్ ఏంటంటే అంటే వరల్డ్ బ్యాంకుకి సంబంధించి ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పటి నుంచి అంటే చూడండి, జూలై ఫస్ట్ నుంచి జూన్ 30 వరకు ఉంటుందండి. ఓకేనా, జూన్ 30 వరకు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మహిళల ఉత్పత్తిదారులకు ప్రోత్సాహకాలు, మహిళలలో వ్యవసాయానికి సంబంధించి ఆర్థిక చేయూత, వారి పాత్రను బలోపేతం చేయడం కోసం ఏ సంస్థలు షీ ఫీల్డ్స్ ది వరల్డ్, ఓకేనా, షీ ఫీడ్స్ అండి అంటే ఆమె ప్రపంచానికి ఆహారాన్ని అందిస్తుంది అనే మోటోతోనండి. ఓకేనా, భారతదేశంలో మహిళా ఉత్పత్తిదారులకు ప్రోత్సాహకాలు, మహిళలలో వ్యవసాయానికి సంబంధించి ఆర్థిక చేయూత అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అండి, వారి పాత్రను బలోపేతం చేయడం కోసం ఏ సంస్థలు షీ ఫీల్డ్స్ ది వరల్డ్ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించాయి? అంటే చూడండి, పెప్సికో కంపెనీ అండి, అదేవిధంగా కేర్ అండి. అంటే బోత్ ఆప్షన్ ఏ అండ్ బి ఈ రెండు కూడా మనకు సంబంధించి ఆన్సర్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈఎస్ఏ అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఓకేనా, నెక్స్ట్ జూస్ అంటే JUIC అండి. దీని అబ్రివేషన్ ఏంటంటే అంటే జూస్ అబ్రివేషన్ జూపిటర్ ఇసిమోన్స్ ఎక్స్ప్లోరర్. చూడండి, జూపిటర్ ఇసిమోన్స్ ఎక్స్ప్లోరర్ ఫ్రాన్స్లోని టౌలోసీ నుంచి ఎప్పుడు ప్రయోగించనుంది? ఎప్పుడు అంటే గుర్తుపెట్టుకోండి, April 2023 అండి. ఓకేనా, జూపిటర్ అండి, జూపిటర్ అంటే గురుగ్రహం అండి, అంటే బృహస్పతి, సారీ, అంటే సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహము జూపిటర్ అండి. అదేవిధంగా దానికి సంబంధించిన మూన్ అంటే ఉపగ్రహం అనేది గనిమేడ, దీనిపైన ప్రయోగాలు చేయడం కోసం అంటే బృహస్పతి పైన దాని చుట్టూ ఉండే చంద్రులు అంటే ఇక్కడ ఉపగ్రహాల పైన ప్రయోగాలు చేయడం కోసము April 2023 రోజు ఇక్కడ ఈఎస్ఏ అనేది ఫ్రాన్స్లోని టౌలోసీ నుంచి ఇక్కడ జూస్ పేరిట ఒక శాటిలైట్ని పంపించడం జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో క్వశ్చన్ ఆఫ్ ద డే చూద్దాం. ADB ఇక్కడ సరికాని అంశాన్ని గుర్తించమని అంటున్నాము. ADB ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, NDB న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, AIIB ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, WB అంటే వరల్డ్ బ్యాంకు, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. దీనికి ఆన్సర్ తెలిస్తే మీరు కామెంట్లో పోస్ట్ చేయొచ్చు. ఓకే, సో థ్యాంక్స్ యూ ఫర్ వాచింగ్.